మేడారము సమ్మక్క సారాలమ్మ జాతరలో జాతర తదనంతరము ఉండీల ఓపెనింగు భక్తులు సమర్పించినటువంటి మొక్కులను ఉండీలలో భద్రపరచడం జరిగింది. కనుక ఆ ఉండీలను దాదాపు 494 ఉండీలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ ఉండీలను ఈరోజు నుంచి ఓపెనింగ్ చేసి వాటి ద్వారా వచ్చినటువంటి సొమ్మును దేవస్థానం బ్యాంక్ అకౌంట్లో జమ చేయడానికి ఆంధ్ర బ్యాంకు హెచ్డిఎఫ్సికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఉండియల్స్ను ఓపెన్ చేసిన తర్వాత సర్వీసెస్ అసాట్మెంట్ చేయడానికి వివిధ దేవస్థానముల నుండి స్టేట్ వైడ్ ఒక 200 మందిని డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా దాదాపు ఒక 300 మందిని వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకొని ఉండీలు లెక్కించి వాటి ద్వారా వచ్చినటువంటి అమౌంట్ను సాయంత్రము 6 లేదా 7 గంటలకు వివిధ ఛానల్స్కు మరియు వాట్సాప్ల ద్వారా మెసేజ్ల ద్వారా తెలియపరుస్తాం. అంటే లేట్ అవ్వడానికి కారణమేందంటే కొన్ని ఉండీలు తడిసినాయి, లోపల వర్షం నీళ్లు పడ్డాయి. ఆ వర్షం నీళ్లతో నోట్లు పచ్చిగా ఉండి తడిసినాయి. అవి ఆరబెట్టుడు, దాన్ని లెక్కించుడు అవన్నీ కూడా కొంత ఆలస్యం అనేది జరుగుతుంది. అయినా కూడా చివరి వరకు అవి క్లీన్ చేసి బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ సంవత్సరం 494 ఉండీలు, గత సంవత్సరం కంటే ఎక్కువ ఉండీలు పెట్టడం జరిగింది. దానిలో సమ్మక్క 202 ఉండీలు, సారాలమ్మ 202 ఉండీలు, బట్ట ఉండీలు 38, అట్లాగే పడిగిద్దరాజు 25 ఉండీలు, తర్వాత గోవిందరాజు 25 ఉండీలు, 2 బియ్యం ఉండీలు, అంటే మొత్తం 494 ఉండీలు పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరము దాదాపు 11 కోట్ల వరకు వచ్చింది, 10,96,00,000 దాకా వచ్చింది. ఈ సంవత్సరము ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాను. నా పేరు జి నరసింహులు, డిప్యూటీ కమిషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, వరంగల్.